డాక్టర్ గారు, గుండె జబ్బులు నివారించడానికి ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ ఆసనాలు కానీ ఏమైనా ఉన్నాయండి? ప్రాణాయామాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి. వాటన్నిటికంటే వరల్డ్ వైడ్గా ఏరోబిక్ ఎక్సర్సైజులు గుండెకి చాలా మంచిదని అందరూ వినున్నారు కాబట్టి అది సందర్భంగా చూపిస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. గుండెకు ప్రాణవాయువు సరిగా అందకే గుండె ఆగిపోతున్నది. ఆ ప్రాణవాయువుని బాగా మోసుకెళ్ళటానికి ప్రాణాయామం చేయమంటే ఎంత మంచిదో, ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా ప్రాణవాయువుని ఎక్కువ తీసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తే అటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఇటు లంగ్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం చాలా మెరుగవుతుంది, బీపీ భలే తగ్గుతుంది ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా. బోర్ కొట్టవు కాబట్టి ఇవి చూడండి. నాలుగు రకాల వ్యాయామాలు చూపించబోతున్నాం. ముందుగా రెండు చేతుల్ని అట్లా స్ట్రైట్గా చేసి చాపుతూ గాలి పీల్చుకుంటూ చేతులు వెనక్కి తీసుకెళ్తాం. గాలిని వదులుతూ రెండు అరిచేతులు ఆనేటట్లుగా ముందుకు తీసుకొస్తాం. రెండవ రకం, సాధ్యమైనంత వరకు ఎంత వెడల్పుగా చేతుల్ని సాగతీయగలితే అట్లా సాగతీస్తాం, దగ్గరకు అట్లా రానిస్తాం అన్నమాట. ఇక మూడవ రకం ఛాతీ వ్యాయామం. ఇది గోముఖాసనం చేసే విధంగానే ఎక్సర్సైజ్ అన్నమాట. కుడి చేయి పైకి లేపితే ఎడం చేయి కిందకు వస్తుంది, ఎడం చేయి పైకి లేపితే కుడి చేయి కిందకు వస్తుంది. సాధ్యమైనంత వరకు వెనక్కి వెళ్ళాక రెండు చేతులు వేళ్ళు తాకేటట్లుగా మనం అట్లా చేయాలి. ఇది మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. నాలుగవ రకం వ్యాయామం, ఇలా పాదాలని ఒక రెండు అడుగులు వెడల్పుగా పెట్టి, ఇప్పుడు చూడండి, అలా రెండు చేతుల్ని పైకి ఆకాశంలోకి తీసుకెళ్తూ స్ట్రైట్గా పైకి వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకుంటారు, కిందకు వచ్చేటప్పుడు గాలిని వదిలేస్తూ ఉంటారు. ఈ రకమైన ఏరోబిక్ ఎక్సర్సైజ్ని కాస్త పెద్ద పెద్ద పట్టణాల్లో వారు బాగా చదువుకున్న వారే చేస్తుంటారు, కానీ ఇది సామాన్యులకు కూడా గుండె ఆరోగ్యానికి మంచిదని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే గుండె ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.